ఇప్పుడు మనం ఈ శరీరంలోకి వచ్చాం కదా, ఈ సంసారం ఇదంతా అందరూ చేస్తున్నాము. ఈ శరీరం ఉండగానే మనం చేయాల్సిన పని ఒకటి ఉంటుంది కదా, అంటే ఇదేం శాశ్వతం కాదు కదా, ఇది వెళ్ళిపోతుంది. ఈ శరీరం ఓల్డ్ అయిపోతుంది, ప్రతి విషయం కూడా అది సారం తగ్గిపోతుంది, ఇది శాశ్వతం కాదు. అలాంటప్పుడు ఈ శరీరం తీసుకొని మనం ఏం చెయ్యాలి? మనము అంటే ఈ సంసారం, ఈ చదువులు, ఈ బయట ప్రపంచమేనా, అసలు మనం ఈ శరీరంలోకి వచ్చిన పర్పస్ వేరే ఏమన్నా ఉందా? మనం జన్మ తీసుకున్నాం, జన్మ తీసుకున్నప్పుడు కృతయుగంలో అందరూ తపస్సు చేసేవాళ్ళు, అంటే వాళ్ళు పట్టుదల అమ్మవారిని అయ్యవారి కాడ చేర్చాల, కళ్యాణం చేయాల, శివపార్వతుల్ని కళ్యాణం చేయాల, మనం ఆ పరమాత్మ స్థితిని, అది అనంత కోట్ల ఆనందం సహస్రారం అమ్మవారు అయ్యవారు కలిశారంటే ఇది. మనం లౌకికంగా ఈ శారీరక సుఖాల కంటే అది బ్రహ్మానందం, సర్వానందం అన్నారు. యుగంలో అందరూ జ్ఞానవంతులుగా ఉన్నారు, అందరూ తపస్వికులే. కృతయుగం యుగాలు మారే కొంది. యుగం అంటే ఏముంది, మనం బహిర్ముఖులు అవుతా ఉన్నారు ప్రజలు. ప్రజలు మొదట తక్కువ ఉన్నారు, అప్పుడు మళ్ళీ ఎక్కువ అయ్యారు, సంతతి పెరుగుతూ ఉంది. జీవరాశి మానవులు ఎప్పుడు ఈ మానవులు పెరుగుతూ ఉన్నారు, బహిర్ముఖులు అవుతున్నారు. నాది నా అనేది వచ్చేసింది, అంటే మనసుకు ప్రాధాన్యత ఎక్కువైపోయి ఆ బుద్ధిని లెక్క చేయకుండా, బుద్ధి చెప్పినట్టు వినకుండా, అంటే గురువు చెప్పినట్టు వినకుండా, ఈ మనసే పెత్తనం చేసి డామినేట్ చేస్తూ ఉంది బుద్ధిని. ఎందుకంటే నువ్వు ప్రతి పని బుద్ధిని అడగాల, అంటే టైం ఇవ్వాలి. నువ్వు ఏ పని చేస్తున్నా 2-3 రోజులు, 6 రోజులు టైం తీసుకోవాలి. అప్పుడు మనం ఆలోచన చేసినప్పుడు బుద్ధి చెబుతుంది, ఆలోచనే గురువు. మనం ఒక పనిని ఆలోచన చేసినప్పుడు ఇది చేయాలన్నా వద్దనేది గురువు. ఆ విధంగా వస్తుంది ఈ శరీరం. మామూలుగా నడిచే అస్థిపంజరం, కదిలే లిటిన్ పిట్టు. ఇది అస్థిపంజరం ఉంది, దీంట్లో అన్ని మలమూత్రాలు ఉన్నాయి మనం. అయితే ఇదంతా ప్రాణం వలన శుద్ధి అవుతుంది. యవనంలో ఏముంటుంది, ప్రాణశక్తి ఎక్కువ ఉంటుంది శరీరంలో, డిశ్చార్జ్ కాల బాగా వాడు ఆడుకుంటా ఎగరతా పాడతా పాటలు పాడుకుంటా ఏదో గేమ్స్ ఆటల మీద ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్ ఎక్కువ ఉంటుంది లోపల, శక్తి ఎక్కువ ఉంటుంది. ఈ శక్తిని దైవానికి ఉపయోగించాలి, భజనలు చేసేదానికో లేదు జపం చేసేదానికో ప్రాణాయామం చేసేదానికో ఈ శక్తిని వాడుకోవాలి. లోపల ఉండేది ఆయిల్ ఉంటుంది మనకు, ఈ యొక్క ఎసెన్స్ తిన్న అన్నంలో. ఇప్పుడు పాలు కాస్తే మేగడ ఎట్టొస్తుందో, ఆ మేగడిని మనం ఇది చేస్తే మళ్ళీ వెన్న ఎట్లా వస్తుందో, అది నెయ్యి ఎట్లా అవుతుందో, అట్లా మనం తిన్నదంతా ఎసెన్స్. మూలాధారంలో అగ్ని ఉంది కదా, ఈ తిన్నదాన్ని ఆ మూలాధారంలో అగ్ని, ఈ బొడ్డులో అగ్ని ఉంటుంది కదా, పచ్చనం చేస్తుంది. పచ్చనం చేసినప్పుడు దాంట్లో ఎసెన్స్ ఉంటుంది దేంట్లైనా. ఇప్పుడు ఒకటి ఉడకబెడితే స్మెల్ వస్తుంది, నెయ్యిని కాగబెడితే ఏమవుతుంది మంచి వాసన. అట్లా ఏ కూర అయినా నువ్వు చేసినప్పుడు స్మెల్ వస్తుంది, దాంట్లో ఉండే ఎసెన్స్ బయటకు వస్తుంది. అట్లా దీంట్లో మనం తినే ఆహారంలో మనం ఏపుళ్ళు అవన్నీ తినకుండా పచ్చి ఆహారం తింటూ ఉంటే మనకి మనసు బాగా దైవం వైపు పోతుంది. మన ఇంద్రియ సుఖాలు మితిమీరి చేయకూడదు, అంటే కోరికలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి మోక్షం అనేది కట్ట దిగిపోతుంది. అట్లా సంపాదన ఎక్కువ సంపాదిస్తే అదో ధర్మం చెడిపోతుంది. మితంగా ఉంటే ధర్మం చెడకుండా సంపాదించాలా, మోక్షానికి ఇబ్బంది లేకుండా మన కోరికలు మన విహారాలు ఉండాలి. అప్పుడు ఈ ఒంట్లో ఉండే శక్తిని తపస్సు చేసేదానికి వాడుకోవాలి, ధ్యానం చేసేదానికి. అప్పుడు ప్రతి ఒక్కరూ తన శక్తిని ఉన్నప్పుడు ఇంద్రియ సుఖాలకే ఖర్చు పెట్టుకొని తపస్సు చేయలేకపోతున్నారు. అలా కోరికలు ఎక్కువైనాయి, ఇల్లు కట్టాలా లేకుంటే మనకి ఎన్నో మనకి ఉన్నాయి అలవాటు పడుతున్నారు. ఈ కోరికలు ఎక్కువైనందువల్ల నిన్ను గురించి ఆలోచన చేయటం లేదు, నువ్వు నేను ఏం చేస్తున్నాను పుట్టి, నేను ఎంత ధ్యానం చేస్తున్నాను, ఎంత జపం చేస్తున్నాను, నేను శివపార్వతుల్ని ఎంతవరకు గట్టిగా పట్టుకున్నాను, నేను ఈశ్వరత్వంలో ఎంతసేపు ఉంటున్నాను, నేను ఆయన కాడ ఎంతసేపు ఉంటున్నాను అంతర్ముఖంగా, నేను ఎంతసేపు నందీశుడు ఉన్నాను అనే ఆలోచన లేదు. నా కొడుక్కి సంపాదించి పెట్టాలను, లేదు వాడు ఎట్ట అవుతాడనో బెంగ మనకు ఉంటుంది. ఇప్పుడు వాడు కూడా ఏం చేస్తుండడు మనలాగా, వాడు కొడుకు కోసం చూస్తుండడు. అంటే ఈ యుగాలు మారుతున్నాయంటే బహిర్ముఖులు అవుతుండం మనం తెలియక. ఇప్పుడు నువ్వు మోక్షం పొందాలా, నువ్వు ఉండే టయాన్ని, నువ్వు జీవించిన టయాన్ని సద్వినియోగం చేసుకోవాలా.
నువ్వు నీ టయాన్ని నువ్వు పరమేశ్వరుణ్ణి ధ్యానించేదానికి సద్వినియోగం చేసుకోవాలి. నువ్వు అది చేయకుండా నువ్వు లౌకికంలోనే కాలం సాల్ట్ అన్న టైం, ఉదయం మనం 5 లేచిన రాత్రి 11 అవుతుంది ఈ లౌకికంలో. ఈ యాంత్రిక జీవితం అంటే కాలం మారిపోయింది కదా, కాలాన్ని బట్టి యాంత్రిక జీవితం అయింది. ఎంత ఉన్నా మనం ప్రతి ఒక్కరు కూడా అశోకవనంలో పెట్టున్నారు సీతమ్మని. శోకము లేని స్థలం అశోకం, కుండలిని మూలాధారంలో ఉంది. అప్పుడు రావణాసురుడు అంటే మన మనసే రజోగుణం, ఆయన అశోకవనంలో పెట్టాడు సీతమ్మని. శోకం లేదు వాడికి, అశోకవనంలో పెట్టాడు, వాడు రాజ్యం వెళ్ళుకుంటున్నాడు. అట్లా మనం కుండలిని ఆడున్న అమ్మని, ఆమెను విడిపోయి ఉంది భర్తతో, ఈయన భర్త దగ్గరికి చేర్చాలని తపన ఉండాలా. మీకు యుక్త వయసు వచ్చిన అమ్మాయిని పెళ్లి చేయాలని ఎంత తపన పడుతుండవు. బాహ్యంగా ఈ అమ్మాయికి ఇప్పుడు పెళ్లి చేయాలా, ఈ సంబంధాలు కుదరలేదని ఎంత తాపత్రయ పడుతుండవు. అట్లే ఈ కుండలిని భర్త దగ్గర చేర్చాలని తాపత్రయం ఉండాలి ప్రతి ఒక్కరికి. నేను ధ్యానం చేయాలా, నా కుండలిని పైకి పోవాలా, ఇక్కడ ఆనందం నేను సర్వానందం పొందాలా, ఇవన్నీ చిన్న చిన్నవి లౌకికంలో ఆనందాలు, పరమానందం పొందాలా అనేది మనకు శ్రద్ధ ఉండాలి. ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చాడు దేవుడు. ఎవరైనా నన్ను ధ్యానిస్తే అది భగవద్గీతలో చెప్పాడు, అనన్య చింత ఎంతో మా ఎప్పుడు నా మీదే ఉండాలి. అంటే ఆయన ఉండే స్థానం ఇది, మన మనసు ఎప్పుడు ఆడ ఉండాలి. అట్లా ఇప్పుడు మీకేమి, మీరు ఆ స్థితిలో ఉన్నా నడుపుతున్నారు, ఆయన మంచి స్థితిలో ఉన్నారు మహాజ్ఞాని. ఇప్పుడు ఆ స్థితి నుంచి మనం సంసారం నడుపుకోవచ్చు, ఏం కాదు, అదే నడుస్తుంది. సపోజ్ ఇప్పుడు మనకి ఇది కొరతగా ఉంది, తగినంత డబ్బు సాలడం లేదు, తగినంత ఇది లేదు అని మనం అనుకుంటుంది మనసు. ఒకవేళ నీకు 10 కోట్లు ఇచ్చాడు అనుకో, 100 కోట్లు ఇచ్చాడు అనుకో, మీరు ఆ డబ్బును మెయింటైన్ చేయడానికే బహిర్ముఖం అయిపోవాలి కదా. చెప్పండి, ఇప్పుడు మీకు 1,000 కోట్లు శాంక్షన్ అయిపోయింది, ఈశ్వరుడు చేసేసాడు, అప్పుడు మీ సాధన ఏమవుతుంది? మీరు ఇప్పుడు ప్రశాంతంగా ఇంట్లో మనసేం బాధపడద్దు, నాకు ఇంత డబ్బు కావాలా, నడ కుటుంబం నడవాలా, నేను ఈ ఖర్చులు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, ఇది నడపాలా, పిల్లోడు ఇట్టున్నాడు, పెద్దోడు ఇట్టున్నాడు, నా కూతురు ఇట్టుంది, నా మనవరాలు ఇట్టుంది అని అనుకుంటాం. కానీ యోగికి ఎప్పుడు కూడా తన ఉండే స్థితి గొప్పది, నేను పరమేశ్వరుడితో ఉన్నాను, నేను ఎప్పుడు ధ్యానంలో ఉన్నాను, నేను ఇప్పుడు జపంలో ఉన్నాను, నేను పరమేశ్వర స్థానంలో ఉన్నాను. అయినా కూడా ఇప్పుడు అడగతరు, ఏమయ్యా నువ్వు స్వామి అయ్యండి, నీ కాడ కోట్లు డబ్బు ఉండాలా అంటే, స్వామికి కోట్లు డబ్బు ఉంటుంది ఎడన్నా, ఈశ్వరుడి కాడ లాకర్లు ఉన్నాయా, బ్యాంకులు ఉన్నాయా, కైలాసం ఉందా, ఏముందమ్మా, తపస్సు ఉందా. ఇప్పుడు చాలామంది మాకు జరగడం లేదు కుటుంబం అనేవాళ్ళు చాలామంది ఉండాలి. ఇప్పుడు మన పరిచయం అయిన వాళ్ళు సహజంగా ఎవరికైనా, స్వామి నేను ధ్యానం చేస్తుంటే నాకు కుండలిని లేచింది, ఎన్ని పూసలో స్పరిశ వచ్చింది, ఎడ చక్రం నిరుగుతుంది, అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు లాస్ట్లో ఏమంటారు, నాకు ఇప్పుడు సరిగ్గా కుటుంబం మెయింటెనెన్స్ కావడం లేదని చెప్తున్నారు మన సాధకులంతా. కానీ అట్లా మనం డబ్బు కానీ మనకు ఎక్కువ కూడుకునిందంటే సాధన పోతుంది. నువ్వు సంసారంలో సన్యాసం అనిపిస్తుండవు, సంసారంలో సన్యాసాశ్రమం మంది, యోగి సంసారంలో ఉంటాడు కానీ సన్యాసాశ్రమాన్ని అనుభవిస్తున్నాం మనం. అట్లా ఉంటేనే కరెక్టు. ఇప్పుడు మనకు 10,000 కోట్లు ఇచ్చేసాడు అనుకో ఈశ్వరుడు, కంపెనీలు పెట్టేస్తాం, ఫ్యాక్టరీలు పెట్టేస్తాం, అవన్నీ చూసుకుంటా మనకు టైం క్షణం మాట్లాడడం, ఎవరైనా నాబోటోడు వచ్చినా సమయం ఉండు అని మనతో మాట్లాడలేము, అప్పుడు నాతో కూడా మాట్లాడవు. ఇప్పుడు నువ్వు ఆ స్థితిలో ఉన్నావు కాబట్టి మీ దంపతులు ఇద్దరు ఇప్పుడు కలుసుకోగలిగారు. నిన్న గురు పౌర్ణానికి అంత పట్టుదలగా వచ్చి అందరు గురువుని ఇచ్చేసి అది ఒక ప్రోత్సాహం. ఆ స్థితిలో ఉండి కూడా మీరు వచ్చారంటే అది ప్రోత్సాహం. అక్కడ గురువులు వస్తారు, ఇప్పుడు మీలాంటి వాళ్ళు వస్తే అందరు వస్తారు. జ్ఞానే రాకపోతే మామూలు వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? అక్కడ సౌమ్య మేడం పోయింది, రామ్మోహన్ రావు మేడం వచ్చారు, వాళ్ళంత సాధకులు యోగులు అయినా కూడా వాళ్ళు వచ్చారంటే అక్కడ చూసిన వాళ్ళు ఇంకా 4 వస్తారు నెక్స్ట్ ప్రోగ్రామ్. అట్లా సంసారంలో సన్యాసాశ్రమం అనుభవిస్తాడు యోగి. డబ్బు అవన్నీ కూడుకోవు, ఎన్ని కానీ కూడుకొని నీకు అన్ని సుఖం ఇచ్చిండు అనుకో మాటను, మనకి బంధాలు అంటే నేను సాధనలోనే ఉంచేదానికి ఏం కావాలో నీకు అది అరేంజ్మెంట్ ఉంటుంది, ఆ సాధనలోనే ఉండాలను. నువ్వు కొన్ని జన్మలు తపస్సు చేసి సిద్ధి పొందావు, ఇప్పుడు ఇక్కడికి వచ్చావు మళ్ళీ దక్షిణాదికి, ఏడ నువ్వు తపస్సు చేస్తుంటే నీ సాధన చేస్తుంటే ఇప్పుడు మీరు ఎంతమందికి ఫోన్లో లీడ్ చేశారు? 1,000 మందికి చెప్పారు, 5-6 ఏళ్ళు. వాళ్ళ స్థితిని మీరు ఇంట్లో నుంచే ధ్యానంలోనే చెప్పేసింది. ఎంతమందికి సాధకులు ఫోన్లు చేశారు,
అదే సేవ నువ్వు చేసింది. ఇప్పుడు మనం చేసేది సేవే. ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకునేది అందరికి ఉపయోగపడుతుంది, వాళ్ళకి ధైర్యం వస్తుంది. నాకు డబ్బు కావాలి డబ్బు కావాలి అంటారు, అంతే కదా. మన రామస్వామి వస్తాడు, ఆడ నుంచి మెదక్ నుంచి వస్తాడు, పౌర్ణమి మార్చి పౌర్ణమి. ఆయన ఎందుకు వస్తాడు? ఆయనకు కొంచెం ఎక్కువ పెట్టేసి వ్యాపారం పెడితే రాలేడు, అక్కడికి ఆగిపోతుంది. అప్పుడు ఆయన ఉండే స్థితిని అక్కడ భగవంతుడు అవకాశం ఇచ్చాడు క్లుప్తంగా. క్లుప్తంగా బాధ్యతలు ఎక్కువ మనకు పెడితే మనం ఏం చేయలేం, అంతే కదా. కొంతమంది రిటైర్ అవుతారు, రిటైర్ అయినా మళ్ళీ ఇంకొక ఉద్యోగం అంటాడు. రిటైర్ అయినాక కూడా నమశివాయ మంత్రం చేసుకుందాం, నమో నారాయణ మంత్రం చేసుకుందాం, ఏడన్నా ధ్యానం ఇంకేడు బోధం, ఎవరు గురువులు భగవద్గీత చదవడం అనేది లేదు. అందరూ చేయాల్సిందే. ప్రతి ఒక్కరూ రామాయణం భగవద్గీత భాగవతం ఇవన్నీ ఎందుకు వినాలంటే మన ఆత్మే ఆడ ఉంది హీరోగా. ఈశ్వరుడు విష్ణువు రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి ఋషులు అందరు హీరోలు. వాళ్ళు ఆ హీరోల్లో మనం విన్నప్పుడు మనం అక్కడ ఆ స్థితి మనల్ని పరిపూర్ణం చేస్తుంది, లోపల మనసుని లొంగ తీసుకుంటుంది, పరమాత్మ వైపు మనం మళ్ళతాం. మనసుతో నువ్వు ఏదంటున్న భగవంతుని గురించి, నువ్వు ఉత్తరాయణమే, నువ్వు కైలాసవాసివే, నువ్వు మనసు ఉత్తరం వైపు ఉన్నట్టే వినాలి అందరూ. ఎవరు ఇప్పుడు భగవద్గీత చనిపోయినప్పుడు పెడతాను, ఎంత దుర్మార్గం ఎంత దారుణం, వాళ్ళు ఎంత పాపం ఒడిగట్టుకుంటున్నారు. అసలు ఎప్పుడు ఇంట్లో పెట్టుకోవాలి భగవద్గీత, రోజు వినాల. టీవీ ఇంత సౌండ్ పెడతారు పిల్లకాయలు, మనవాళ్ళు మనవరాళ్ళు కూతుర్లు, దాంట్లో అంతా మ్యూజిక్లు సౌండ్లు. పాట పాట కాదు, పాత సినిమాలలో ఎట్టుండింది, పాట బాగా వినపడేది, మ్యూజిక్ ఏదో మిలీడియస్గా ఉండేది. మరి ఇప్పుడు ఎట్టుంది? మ్యూజిక్ పెద్దది ఉంటుంది, చెవులు మెదడుతో చితక కొట్టేస్తారు, పాటే వినపడదు. అట్లా పెట్టుకొని వీళ్ళు ఆధ్యాత్మికంగా రాలేకపోతున్నారు. ఇప్పుడు ఏంటంటే పాటలో సారం లేదు కాబట్టి మ్యూజిక్తో కవర్ చేస్తున్నారు. తర్వాత చిన్నప్పుడు మా అమ్మ మంచి భక్తురాలుగా ఉండేవాళ్ళు, టెంపుల్స్కి తీసుకెళ్లేది మా అమ్మ కూడా. అట్లా మా పెద్ద సిస్టర్ కూడా ఒక దగ్గర పూజలు అవి చేసేవాళ్ళు అన్నమాట, ఈ భజనలు అవి చేసేవాళ్ళు. భజనలు అన్నీ చేసేవి కానీ నాకు ఒక్క భజనే గుర్తున్నది అనమాట, అదే ఉన్నదానితోడ నీవు తృప్తి చెంది సుఖపడరా, తృప్తి లేని మానవుడే నరకం అనుభవించునరా, హరే రామ హరే రామ ఎనరా హరించును పాపమురా. నాకు ఎప్పుడన్నా బాధ కలిగినప్పుడు ఈ పదంతో నేను తృప్తి పొందుతుంటాను. అవును, అట్లా భక్తిలో కూడా ఎంతో సారవంతమైన రామ రామ అనని వారు ఆకు రాలినట్లు రాళ్ళును అని చెప్పాడు బ్రహ్మం గారు. రామ రామ అనని వారు ఒకటేందంటే బాహ్యంగా రామాలయం కూర్చొని రామారామ అనేది ఒక భజన. ఇది మన శరీరంలో కుడి పక్క పాజిటివ్ అయాన్స్ ఉంటాయి, ఎడం పక్క నెగటివ్ అయాన్స్ ఉంటాయి. ఈ ధనధ్రువం అంటారు ఈ మెదడు, ఇది రుణధ్రువం. అంటే ఈ మెదడు నుంచి మనకి ఈ కుడి భుజంలో నుంచి ఈ నాళ్ళు పోతాయి, ఇట్లా ఇది పోతాయి పాదాలకు. ఈ చేతిలో ధనధ్రువం, ఈ ఎడం పక్క నాళ్ళలో రుణధ్రువం. ఇది మైనస్ ఇది ప్లస్, ఇది అగ్ని ఇది జలం, ఈ రెండు కలిపితే రామ. ఇది రామ నోటితో పలికిన రామ అంటే వైబ్రేషన్స్ వస్తాయి. ఆ గుళ్ళో భజన చేసినా ఆ గ్రామం అంతా ఆ వైబ్రేషన్స్ పోతాయి. మైక్ పెట్టి చేసినా పెట్టకపోయినా మనం మాట్లాడేది 14 లోకాలు పోతాయి. అక్కడ గ్రామం మధ్యలో గుడి పెట్టి రామనామం చేసిన నమో నారాయణ చేసిన అది పాజిటివ్ నెగటివ్ శివశక్తులు ఇద్దరు. ఈ శివశక్తి తత్వం అక్కడ ఏమవుతుంది, వైబ్రేషన్స్ వల్ల ఆ గ్రామంలో దుష్టశక్తులు ఏదో ఆత్మలు స్పిరిట్స్ భూతపేత పిచ్చాచాలు అవన్నీ రాకుండా ఆ వైబ్రేషన్కే రావు గ్రామంలో. అందుకని పెద్దలు అప్పుడు భజన పెట్టారు రామారామ. ఇంకొక మెట్టు పోతే ఇదే రామ భజన, నోటితో చేసినా ఒకటే, లేదు నువ్వు ఇట్లా చేత్తో కొట్టినా నీలో ఛార్జ్ బాడీలో. నోటితో చెప్తే లోకానికి ఉపయోగపడదు. రామారామ అని అరిస్తే లోకంలో వైబ్రేషన్స్ పోతాయి. ఇంట్లో చేసినా రామారామ అన్న ఇల్లంతా వైబ్రేషన్స్ వస్తాయి, పక్కళ్ళకి కూడా పోతుంది. అట్లా గ్రామంలో దేవళంలో చేస్తే గ్రామం అంతా మేలు జరుగుతుంది. రామనామం ఆ వైబ్రేషన్ గొప్పది, శివశక్తులు రెండు పాజిటివ్ నెగటివ్ ఇట్లా కలిపితే మన శరీరంలో ఎనర్జీ పెరగద్దు. దీంట్లో నుంచి అయాన్స్ వస్తాయి, కిరణాలు మ్యాగ్నెటిక్ కిరణాలు దీంట్లో పోతాయి. ఇట్లా పోయి తలలోకి తిరిగి ఫ్లో అవుతూ ఉంటాయి. ఇట్లా అన్నప్పుడు రామారామ అంటే మనం అనకపోయినా
ఊరికి ఎట్లా కొట్టినా కూడా సైక్లింగ్ జరగదు ఎనర్జీ. ఈ హ్యూమన్ బాడీలో మనిషిలో ఉండే హ్యూమన్ బాడీలో ఉండే ఎనర్జీ అది సైక్లింగ్ జరుగుతుంది. ఇట్లా చేస్తే మనం ఇంకా తాళాలు పెట్టి చేసేవాళ్ళు బ్రాస్ కండక్టర్ అది ఇంకా బాగా ఫ్లో అవుతుంది దాంట్లో ఇట్లా పట్టుకొని చేస్తే. ఆ విధంగా మన వాళ్ళు పూర్వీకులు ఈ భజన పెట్టారు. ఇది శరీరానికి ఎనర్జీ పెరగద్ది. ఇంకా దానికంటే గొప్పది మూడో స్టెప్ శ్వాస. ఇది రా రెండు నాళ్ళు ఇప్పుడు లాగతో నీకు అగ్ని పుట్టద్ది ఇన్ని పోసపాసం.